గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దయచేసి మాట్లాడుతున్నాను నొసుక్కోకండి, కోప్పడకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎలాగా ప్రార్థించడం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల దేవుని కృప మీ మీద ఉంటుంది, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. కాబట్టి ఉదయం కావాలన్న దేవుని వాగ్దానం చదువుకుందాం. రోమపత్రిక మరి ప్రత్యేకంగా 9:3 పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షికి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. ప్రియులారా, ఈ భూమి మీద మనం గురించి ఇతరుల సాక్ష్యం చెప్పడం కాదు, కానీ మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు, రెండోది మన మనస్సాక్షి. ఈ రెండు గనుక మన యొక్క అంతరంగ జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్తే నిజంగానే మన ధన్యులండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము మనుషుల్ని మెప్పించాలని పైకి నటించకూడదండి. ఒకవేళ నీవు నీ తల్లిదండ్రులని సంతోషపెట్టాలని లోపల ఒక జీవితం బయట ఒకలాగుంటే అది నీ మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నావు. కనుక మీ యొక్క భార్యకి పైకి బాగా భార్యని ప్రేమించినట్టు నటిస్తున్నాయేమో, ఒకవేళ అది మంచి మనస్సాక్షి కాదు, భార్యకి తెలియకుండా నువ్వు తప్పు చేస్తున్నామో, అది ఖచ్చితంగా నీ మనస్సాక్షిని పాడు చేస్తుంది. కనుక మనము బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉద్యోగంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ప్రదర్శనలో ఉన్నా కూడా పరిశుద్ధాత్మ, మన మనస్సాక్షి, ఈ రెండు కూడా మన గురించి సాక్ష్యం చెప్పాలంటే మనం యథార్థంగా జీవించాలి. అంతరంగ జీవితము, రహస్య జీవితం కూడా ఒకేలాగా ఉండాలి. కనుక ఉదయకాలన ప్రియ యవనస్తులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇందాక ఇన్ని రోజులు నువ్వు ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నామో, జాగ్రత్త, నీ మనస్సాక్షి గద్దించినా కూడా, పరిశుద్ధాత్ముడు గద్దించినా కూడా నీవు ఆయన మాట వినకుండా తృణీకరించి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా, తస్మాత్ జాగ్రత్త, నీకు ప్రమాదం పొంచి ఉన్నది. ఎప్పుడు మన జీవితం మారిపోతుందో తెలియదు. పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడే, నీ మనస్సాక్షి గద్దించినప్పుడే దేవుని వైపు తిరగండి. ఆ పాపపు జీవితాన్ని, ఆ పాపపు అలవాటుని, ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టమని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజే ఆయనకు లోబడండి. మీ మనస్సాక్షిని, పరిశుద్ధాత్మకిని, మనస్సాక్షిని ఎప్పుడు యథార్థంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ఉదయకాలన ప్రభు, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మంచి ప్రసవాన్నిచ్చి అయా డెలివరీ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాళ్ళు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టున్న బిడ్డలు, కోమాలో ఉన్న బిడ్డల్ని ఇప్పుడు యేసు నామములో స్వస్థపరిచిన తండ్రి. అనాథగా ఉన్న బిడ్డల్ని, అయాకలి తలమంటిస్తున్న బిడ్డలకి సహాయించండి. ఈ ఎండల నుంచి నా ప్రతి ఒక్క బిడ్డల్ని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.